వరల్డ్ బ్యాంక్ ఎయిడెడ్ గా మందడం సిఆర్డీఏ కార్యాలయంలో జరిగిన రాజధాని ప్రాంత వాగు ముంపు గ్రామాల ప్రజల అవగాహన సదస్సు రసాభాసగా మారింది. కొండవీటి వాగు పాలవాగుల ముంపుపై ప్రజల అభిప్రాయ సేకరణ కోసం సిఆర్డీఏ నియమించిన టాటా కన్సల్టెంట్స్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. కొన్ని చోట్ల వాగుల్ని ఎందుకు పూర్తి చేస్తున్నారని టాటా కన్సల్టెంట్స్ ప్రతినిధుల్ని నిలదీశారు రైతులు. దీనికి వారి నుంచి సరైన సమాధానం రాలేదు. అలాగే సమావేశంలో చర్చించిన విషయాల్ని మినిట్స్ బుక్ లో రాయలేదు. లేకపోతే వేరే ఇంకొక ఇన్స్పెక్షన్ ప్యానెల్ బొమ్మలా పెట్టుకుందామని కానీ లేదా ఇంకొకళ్ళు సమావేశం ప్రారంభానికి ముందే వాతావరణం వేడెక్కింది. పోలీసు రావడంపై రైతుల నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. తమను ఇబ్బంది పెట్టడానికే పోలీసుల్ని తీసుకువచ్చారని, పోలీసులు వెళ్లే తప్ప సమావేశంలో పాల్గొనేది లేదని స్పష్టం చేశారు రైతులు. దీంతో పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఎస్ఐని ల్యాండ్ ప్రభుత్వ ల్యాండ్ దున్నుకున్న వాడికి 650 గజాలు ఒకళ్ళైనవా ఆ కృష్ణాయి పాలం మీద వచ్చి గొల్లపూడి బైపాస్ రోడ్ తీసేశారు అంటున్నారు. అక్కడికి వెళ్తేనేమో 5-6 నెంబర్ ప్లాట్కి ఎన్ఓసి బ్యాంక్ లోన్ కోసం వెళ్తే అక్కడ కనబడుతుంది ఏవో అక్కడ వాళ్ళేమో ఆ బైపాస్ రోడ్ తీసేశాం. ఎందుకంటే మాకు మా పిల్లల కోసం చదువుకోవడానికి, పెళ్లిళ్ళు చేసుకోవడానికి, ఆపరేషన్లు చేసుకోవడానికి మా ప్లాట్ మీద మేము లోన్లు తెచ్చుకోలేకపోతే సమావేశంలో రైతుల ప్రశ్నలకు టాటా కన్సల్టెంట్స్ సరైన సమాధానాలు చెప్పలేకపోయారు. కొండవీటి పాలవాగులను వాటి జోలికి పోవద్దంటూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలను ఖాతరు చేయకపోవడంపై నిలదీశారు. పలుచోట్ల వాగుల్ని ఎందుకు పూర్తి చేస్తున్నారని ప్రశ్నించారు రైతులు. తమ ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పకపోవడంతో పాటు ఆ విషయాలను మినిట్స్ బుక్ లో రాయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు రైతులు. టాటా కన్సల్టెంట్స్ ప్రతినిధుల తీరును తప్పుబట్టారు. దీంతో సమావేశం రసాభాసగా మారింది. తర్వాత సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు రైతులు. వాళ్ళు ఆ సర్వే నెంబర్ లో సిఆర్డీలో ఇచ్చి పూలింగ్ ఇచ్చి వాళ్ళు గజాలు తీసుకుంటున్నారు. అసలు ల్యాండ్ లేదు, కృష్ణానదిలో ఉంది ల్యాండ్. ల్యాండ్ కృష్ణలో మునిగిపోయింది. మా తాత ముత్తాతలది, మా సర్వే నెంబర్ తో సహా తెలుసు. కానీ మా డాక్యుమెంటేషన్ ఏమి లేవు అప్పటి. కానీ ఆ ల్యాండ్స్ ని పూలింగ్ ఇచ్చి ఇక్కడ ఏదైతే రాజధానిలో మీరు 1450 గజాలు ఇస్తున్నారో అవి తీసుకుంటున్నారు. మీరు ఎవరు తీసుకుంటున్నారు? రైతులు తీసుకోవట్లేదు, రాజకీయ నాయకులు వాళ్ళు తీసుకుంటున్నారు. కలెక్టర్ దగ్గర నుంచి అవినీతి అందరి దగ్గర ఉందండి, ఎవరి దగ్గర లేదు అంటానికి లేదు. అందరి దగ్గర అవినీతి, సిఆర్టీ ఆఫీస్ లో కూడా అంతే. పార్టీకి 1 లక్ష ఇస్తే నేను పూలింగ్ ఇప్పిస్తానని ఒక ఆమె, ఒక ఆమెకి 5 లక్షలు ఇస్తే ఎకరానికి పూలింగ్ ఇస్తానని ఒక ఆమె ఒకరు చెప్పారంటే వాళ్ళు 5 లక్షలు ఇస్తే పూలింగ్ ఇస్తే 5 లక్షలు ఇస్తామంటే వాళ్ళు ముందుకు వస్తారు. మేము ఇలా మేము ఇప్పిస్తారు రైతులతో మాట్లాడి భయపెట్టి బెదిరించి. ఏంటిదంతా, కూర్చోడానికి ప్లేస్ లేదు, ఏమి లేదు. వచ్చారు ఒక 100 మంది ఉంచున్నారు. వాళ్ళకి ఏంటంటే మీరు ఏ మీటింగ్ పెట్టినా కానీ 100 మంది ఉంచుంటారు ప్రెసిడెంట్. మీరు కూర్చోండి కూర్చోండి అంటారు. మీ ఆఫీసర్లు కూర్చోడానికి మీ కుర్చీలు లేవు, రైతులు కూర్చోడానికి లేవు. మీరు పర్టికులర్ గా ఒక ప్లేస్ అనౌన్స్ చేసి పర్టికులర్ గా మేము ఇక్కడ పెడుతున్నాం మీటింగ్, మేము ఇక్కడ కండక్ట్ చేస్తున్నాము. మీ అందరికి ఇబ్బందులు లేకుండా మాకు టీలు బిస్కెట్లు వద్దు సార్, మా భూములు మేము కాపాడుకోవడానికి వచ్చాము. మీరు రోజుకో ప్రాజెక్ట్ చెప్తారు. ఎన్ఓసి ఆయన చెప్పాడు, ఎన్ఓసి తీసుకోవాల్సిన అవసరం ఏంటంటే పట్టాదారు పాస్ పుస్తకం ఉంది, టైటిల్ డీడ్ ఉంది, అన్ని ఉన్నాయి, డాక్యుమెంట్ ఉంది, అన్ని ఉన్నాయి. మే ఎన్ఓసి తీసుకోవడం ఏంటండి? రిజిస్టార్ దగ్గర రిజిస్ట్రేషన్ చేయండి. మా భూమి ఆయన రిజిస్ట్రేషన్ చేయకపోవడం ఏంటి? మా భూమిని ఆయనకి రిజిస్ట్రేషన్ చేసే హక్కు ఉంది, చేయాలి. మేము ఎవరికైనా అమ్ముకుంటే పెళ్లిళ్ళు ఉన్నాయి, పేరెంటాలు ఉన్నాయి, ఎన్నో ఉంటాయి, చావులు ఉంటాయి. మేము అమ్ముకోవాలంటే ఎన్ఓసి కావాలి. ఆ ఎన్ఓసి వ్యాలిడ్ 3 రోజులు. 3 రోజులు మా రిజిస్ట్రేషన్ కానీ ఆయనకి డబ్బులు కానీ, ఆయనకి కొనుక్కున్న ఏదైతే పర్చేస్ చేసే ఆయనకి డబ్బులు లేకపోతే ఆ 3 రోజుల్లో మళ్ళీ మేము వెళ్ళి ఎన్ఓసి తీసుకోవాలి.
రిజిస్టర్ ఒప్పుకోండి, 3 డేస్ అయిపోయింది, వ్యాలిడిటీ అయిపోయింది, మీరు మళ్ళీ ఎన్ఓసీ తెచ్చుకోండి. మీరు నవ్వుతూ చక్కగా ఏదో బిస్కెట్ టీ పెట్టి సరదాగా చెప్పేస్తారు సార్, మీ మీటింగ్ నేను రెండింటిని అటెండ్ అయ్యాను, మీరు మొన్న నేను తుళ్ళూరులో అటెండ్ అయ్యాను, చాలా చక్కగా సింపుల్గా చెప్పేస్తారు మీరు, నానా ఇది నానా ఈ లక్ష్యం చుక్కలు చూపించేస్తారు మాకు, అక్కడ ఏం ఉండదు, ఒక ఇల్లు పోయిన ఒక ఇల్లు ఇప్పించండి మీరు, మీ జీవితంలో మీరు సిఆర్టీలకు పనిచేయాలి వచ్చేస్తారు.